మహిపాల్లోని చీరాల మార్కెట్ కమిటీ మహిపాల్రెడ్డి గారి చైర్మన్ గారి అధ్వర్యంలో ఈసారి కొనుగోలు కేంద్రము ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. రైతులకు నాటికి నేటికి తేడా క్లియర్గా కొట్టొచ్చిన రూపడుతుంది. గ్రామాలలో ఏ గ్రామం పోయినా అయ్యా మాకు త్రాగునూరే ఇబ్బంది ఉండేది, త్రాగునూరు నిండుగా తీర్చి సాగునీరు నిండుగా ఇస్తున్న కేసీఆర్ గారికి అభినందనలు. నాడు కరెంటు మోటార్లు కాలిపోయేది, ఈనాడు నిండుగా కరెంటు ఇస్తున్న వారికి అభినందనలు. కేసీఆర్ పాలన నిండుగా ఉండాలి. ఎవరెన్ని అపవాదాలు వేసినా, ఎవరెన్ని అవాకులు చేవాకులు పేలినా ప్రజల పక్షాన కక్షతో నిలబడుతున్న కేసీఆర్ గారిని ఆశీర్వదిస్తాం. రైతు పెట్టుబడి ఇచ్చి, రైతు ప్రమాదవశా చచ్చిపోతే బీమా ఇచ్చి 5 లక్షల రూపాయలు చంద్రెడ్డి చేస్తున్న కేసీఆర్ గారు నిండుగా బ్రతకాలి. వారు 10 కాలాల పాటు ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి, ఏలాల ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్పి రైతులందరూ ఏ గ్రామాల పోయినట్టు బ్రహ్మరథం పడుతున్నారు, దీవిస్తాం. ఒకప్పుడు ఇది కరువుగడ్డ, నీటికి తన్నలాడిన గడ్డ. అట్లాంటి ముఖ్యమంత్రి గారు స్వయంగా దీన్ని పక్క కాన్స్టిట్యూన్సీ కాబట్టి నాడు సిద్దిపేట నేడు గజ్వేలు పక్కనే ఉన్న కాన్స్టిట్యూన్సీ కాబట్టి నీటి సాధక బతకాలు తెలిసిన వారు కాబట్టి వారు ఆశీర్వదించి గోదావరి నది జలాలను ఇవాళ చెర్లకు ఇచ్చి నిండుగా నింపడం కారణంగా గత 4-5 ఏళ్ల సంది పంట దిగుబడి పెరిగి రైతులు ఆనందంగా ఉన్నారు. ఈ సంవత్సరం చెర్లను నింపుకున్నాం కానీ వానదేవుడు కొద్దిగా అధిక వర్షపాతంతో కొత్త పంటలు దెబ్బతింటున్నాయి. మేము వారిని అందరినీ మేల్కొల్పుతున్నాం, అధికారులందరూ కూడా అప్పీల్ చేస్తున్నాం. రైతులకు తగిన అవగాహన కల్పించి ధాన్యం ఎండే మాదిరి చేసుకొని లేట ఇక్కడనే మన ప్రాంతంలోనే మన నీడలనే మన గోడాంలో మార్కెట్లో కూడా అవసరం స్టాక్ పెట్టి వాటిని ఆరవేసినందుకు వచ్చి ధర సరైన ధర ఇప్పించినందుకు గాను అధికారులందరూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయి. నేను మరొకసారి అప్పీల్ చేస్తున్నా, పెట్టుబడి దొరుకుతున్న సమయానికి కరెంటు నిండుకు వస్తుంది, విత్తనాలు సరైన దొరుకుతున్నాయి, ఎరువులు సరైన దొరుకుతున్నాయి, రైతు గిట్టుబాటు ధర కొరకు దిగుబడి అయిన సరుకును అంతా కొనుగోలు చేసిన ప్రభుత్వమే సాయం కొనుగోలు చేస్తుంది కాబట్టి ఆనాడు తనలేడది రైతులు. ఈనాడు ప్రభుత్వమే బడ్జెట్ పెట్టి బాధాప్త కొనుగోలు చేసే విషయంగా చివరి కింద వరకు కొనుగోలు చేసే విషయంగా వాళ్ళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతులకు ఆనందదాయకంగా ఉంది. ఇలా రైతులందరూ కలిసి నాకు నిన్న ఫోన్ చేసిన కొంతమంది అక్కడి కొంతమంది సార్, ఇలా మీరు మార్కెట్ ఓపెన్ చేసినందుకు వస్తున్నా తెలిసింది మాకు, మేము పూలాభిషేకం చేయాలనుకుంటున్నాం. నేను ఇమ్మడి అయ్యగారికి ఫోన్ చేసి తెలుసుకున్నా పూలాభిషేకం చేయవచ్చు అని, అంటే చేయవచ్చు అని చెప్పినారు పెద్దలు గురువులు. నేను వెంటనే వారి కోరికను మన్నించి ఇవాళ రైతుల సమక్షంలో పూలాభిషేకం మా కేసీఆర్ గారు చేసుకున్నాం. ఆ భాగ్యం రైతులందరూ కల్పించిన వారికి ధన్యవాదాలు, అభినందనలు. కేసీఆర్ గారిను నిండుగా దీవిస్తున్నాం. ఇవాళనే ఈ పట్టణం అయిన తర్వాత ఒక్క నిమిషం, ఏనాడో చాలా రోజుల క్రితమే జీరాలపట్నం మున్సిపాలిటీ ఉండేది. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం దయదలిసి ముఖ్యమంత్రి గారు ప్రజల కోరిక తీర్చాలనే పట్టుదలతోటి మళ్ళీ మున్సిపాలిటీ చేసిండ్రు. ఎన్నికలకు పోయే ముందు కావాల్సిన కావాలని చెప్పి ఇబ్బంది కలిగించాలని చెప్పి కోర్టులో కేసులు వేసిండ్రు. ఈరోజు కోర్టు తీర్పు కూడా ఇచ్చింది, మీరు చేసిన దాఖలు చేసిన అన్నిటి కూడా సరైనవి కావు, సబబు కావు, రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలు నిర్వహించుకున్న గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నామని చెప్పి కొద్ది నిమిషాల ముందే ఇలా తీర్పు కూడా వెలువడింప చేసింది. నేను ఇందాక జనగామ పట్టణ వాసులు కూడా అప్పీల్ చేసే వచ్చిన, ఇంకెప్పటికి తీర్పు చెప్పలే. వస్తున్న మధ్యన తీర్పు వచ్చింది, నేను చూసిన వాట్సాప్ ద్వారా నా ఫోన్లో చూసుకున్నాను. నేను ఇలా చేర్యాల పట్టణ ప్రజలను అప్పీల్ చేస్తున్నా, ఈ పట్టణాన్ని సుందరీకరణ చేసుకుందాం, బాగు చేసుకుందాం, చీరాల పెద్ద చెరువు నిండుగా నీళ్ళు నింపుకున్నాం. మీ కోరిక మేరకు ముఖ్యమంత్రి గారు దీవించాడు, గోదావరి నది జలాలు నిండుగా నింపుకున్నాం. ఏనాడో 20 ఏళ్ల క్రితం అలిగేల నది మళ్ళీ అలగల తీసుకున్నాం. లోగడ కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారే గోదావరి నది జలాలు అలగల తీసిండ్రు, మళ్ళీ ఇప్పుడు అలగల తీసుకున్నాం. పట్టణాన్ని సుందరీకరణ చేసుకున్నందుకు గాను కావాల్సిన నిధిని కూడా ఇప్పటికి కొంత తెచ్చుకొని మనం అటు ఆర్టీసీ బస్టాండ్ కానీ, సెంట్రల్ లైటింగ్ కానీ, రోడ్డు వైడనింగ్ కానీ, డ్రైనేజీ డెవలప్ చేసుకునే కార్యక్రమం కానీ ఇలా మనం చేసుకునేందుకు అవకాశం వచ్చింది. తీర్పు వచ్చింది కాబట్టి చెట్ల ఇలా చీరాల పట్టణ ప్రజలకు మీ చేతుల్లో పెడుతున్న తీర్పును ముఖ్యమంత్రి గారు దీవించి మళ్ళీ
కొత్తగా నాడున్న మున్సిపాలిటీని చేసిన ముఖ్యమంత్రి గారికి మళ్ళీ దీవించి 12 వార్డులు ఉన్నాయి. 12 మంది కౌన్సిలర్ గెలిపించి ముఖ్యమంత్రి గారు కానుకిచ్చి నిధులు తెచ్చుకొని డెవలప్ చేసుకున్నా. ఇప్పటికే చీరాల మన జనగాం పట్టణానికి 30 కోట్ల రూపాయలు ఇచ్చిను ముఖ్యమంత్రి గారు. ఇక్కడ కూడా లోగడ ఇచ్చినవన్నీ కూడా నిర్మాణం చేసుకున్నాం. అన్ని ఆఫీసులను ఒక్కచోట వచ్చినందుకు భవనాన్ని కూడా మనం ఇలా శంకుతాపం చేసుకుని నిర్మాణం చేసుకుంటున్నాం. తర్వాత ఆర్టీఏ ఆఫీస్ తెచ్చుకున్నాం. ఇక్కడ సిఆర్పిఎఫ్ సెంటర్ కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కూడా ట్రైనింగ్ సెంటర్ తెచ్చుకోబోతున్నాం. మనం స్థల సేకరణ జరుగుతున్నది. మనకు కావాల్సిందాలు ఇంకా డ్రైనేజీ పనులు ఏనాడో జరిగినట్టు అస్తవ్యస్తంగా ఉంది, అది కూడా డెవలప్ చేసుకుందాం. మీ కళ్ళ ముందే ఉంది ఇలా నాటికి నేటికి చీరాల పట్టణం ఏం ఎట్లా మార్పు జరుగుతుందో. ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నగరంలో ఇటువంటి తీర్పును 100 సీట్లు గెలిచి చరిత్ర సృష్టించి చేసిండు. ప్రజలు చైతన్యవంతమైన చేరిన పట్టణ వాసులు చేతిలో పెడుతున్నా, మీ చేతిలో పెడుతున్నా దీన్ని. ఈ పట్టణాన్ని డెవలప్ చేసుకుందాం. అందరూ ఒక కట్టుగా కలిసికట్టుగా కేసీఆర్ గారిని దీవించింది కారు గుర్తు కోటేసుకొని గెలిపించి డెవలప్ చేసుకుందాం. మీ ముత్తిరెడ్డి గారిని ఇలా ఎమ్మెల్యేగా మీరు ఆశీర్వదించిన ముఖ్యమంత్రి గారు తిరిగి మరొకసారి అవకాశం కల్పించినందుకు మీరు గెలిపించుకున్నారు. నేను మీ ఇక్కడ మీ ఈ వేదిక ద్వారా నేను చెప్పదలుచుకున్న మా పట్టణ ప్రజలకు కానీ కాన్స్టిట్యూషన్ ప్రజలకు కానీ నా చితాభస్మం ఈ కాన్స్టిట్యూన్సీలో కలిసిన్నాడు నాకు ఆత్మశాంతి చేకూరుతుంది. నాకు జన్మ వర్ధన్నపేట కాన్స్టిట్యూన్సీలో మా తల్లి జన్మనిస్తే జనగామ కాన్స్టిట్యూన్సీలో ప్రజలు నాకు ఇక్కడ రాజకీయ జన్మనిచ్చిండ్రు, నేను మర్చిపోను. త్రాగునీటి సమస్య వీలంతవరకు ముఖ్యమంత్రి ఆశయం తీర్చిన సాగునీటి సమస్య మొత్తం గ్రామాలన్నీ నిండుగా నింపి 386 చెల్లు అలగలే తీస్తేనే నాకు కోరిక తీరుతుంది, ప్రజల కోరిక తీరుతుంది. ముఖ్యమంత్రి గారు దీవిస్తున్నారు. 2 పంటలకు వచ్చే వరకు నేను ప్రయత్నం చేస్తూనే ఉంటా. నా వయసు ఎట్లా తరుగుతుంటే ఇక్కడ కాన్స్టిట్యూన్సీ అట్లా పెరుగుతుంటుంది అభివృద్ధి. ఇది నేను ఈ మున్సిపల్ ఎన్నికల కొరకు తీర్పిచ్చిన రోజు నేను మీ ముందు అప్పీల్ చేస్తున్నా. గెలిపించుకోండి, ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించండి, కారు గుర్తు కోటేసుకోండి, డెవలప్ చేసుకోండి. జై తెలంగాణ.